వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దళితుల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ ఎస్ఈసీఎల్ నేత మల్లేష్ ఆరోపించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన దుగ్గిరాల కరుణాకర్ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అగ్రవర్ణాలు దాడులు చేస్తున్న దళిత మంత్రులు ప్రశ్నించకపోవడం సిగ్గుచేటన్నారు. దళితుల భూములను, ఇంటి స్థలాలను సైతం కబ్జా చేస్తుంటే అధికారులు వారికి కొమ్ము కాయడమేంటని నిలదీశారు. దళితులపై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తుంటే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు సైతం వారికి రక్షణగా నిలవడం ఏమిటని నిలదీశారు. మేనమామనంటూ చెప్పుకున్న జగన్ దాడులు, హత్యలు, మానభంగాలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. దళితులపై జరుగుతున్న దాడులపై స్పందించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ ధర్నాలో టీడీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, అనేక మంది దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని పెద్ద కూడాలలో నాగమ్మ అనే ఒక ఆమె పశువుల కాపరికి పోతే ఆమెను దారుణంగా మారణభంగం చేసి ఘోరమైన హత్య చేస్తే ఇంతవరకు ఆ పురోగతి సాధించడానికి ఒక్క కూడా ముందుకు అడుగు వేయకపోతే మేమందరం పోయి విచారణ జరిపిస్తే ఒక దళితుల మీద దళిత కేసు పెట్టిన ఘనత ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి పేరు ఈయనకు తెచ్చుకున్నాడు. కాబట్టి ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉన్నాయి. మాన పానాలు, ఆస్తుల మీద కానీ, అభివృద్ధి మీద కానీ, సంక్షేమ పథకాలు కానీ అన్ని చేసిన అయ్యా ముఖ్యమంత్రి గారు గుర్తు పెట్టుకోండి. దళితులు చూసినని చెప్పి చూస్తారు. మా మా పాడికి వచ్చే లోపల మా పతాకం ఏదో నీకు అతి తొందరలో తీసి నిన్ను గద్దె దింపి ఆ రోజు ఈ దళితుల దెబ్బ అంటే ఏందో నీకు రుచి చూపిస్తామని నేను నిన్ను డిమాండ్ చేస్తున్నా.